కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే అదేదో పుస్తకాలు చదివి ఇట్లా కాదు, చాలా అర్థం చేసుకునే పెట్టాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు లేదంటే నెల్లూరులో ఉన్నప్పుడు రంగాగారు బతికుండేవాళ్ళు ఇక్కడ, వంగవీటి రంగాగారు ఆయన బతికున్న రోజు. వంగవీటి రంగాగారు బతికున్న రోజుల్లో నేను ఒకసారి చూశాను, రెండుసార్లు చూశాను గుర్తులు, నేను మొత్తానికి ఆయన చూశాను. నేను కలవలేదు, నేను చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని, ఆయన తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఆయన స్నేహితులైన కమ్మవారు, అన్నయ్య గారి ప్రొడ్యూసర్లు. రంగాగారిని రావడం చూశాను, నమస్కారం పెట్టడం చూశాను. నేను వాళ్ళకి కాఫీలు పంపించాను అంతే, కాఫీలు పురమాయించి పోనీ. నాకు అలాగే నా కజిన్ మెహర్ రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి గుడ్లవల్లేరులో చదువుకుంటూ ఒకసారి సెలవులు వచ్చేసాడు. ఏరా నీకు హాలిడేస్, ఇప్పుడు హాలిడేస్ కూడా కాదు ఎందుకు వచ్చేసామంటే, లేదు క్యాస్ట్ కూడా లేదు జరుగుతున్నాయి, పాలిటెక్నిక్ కాలేజ్ మూసేస్తే వచ్చేసాను. నాకు అప్పటి నుంచి ఏంటంటే ఏంటి ఇంత గొడవలు ఏముంటాయి, నేను నెల్లూరులో పెరిగినవాడిని, నేను నెల్లూరులో ఇంత గొడవలు ఎప్పుడు చూడలేదు. సో నాకు ఆ తర్వాత నేను దాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను, కొన్ని చూశాను. రంగాగారు చనిపోవడం చూ, నాకు మనుషులు రావడం చూశాను చెన్నైకి మెడ్రాస్కి. తర్వాత విజయవాడ ఒక నెల రోజులు తగలబడిపోతున్నప్పుడు ఆ ఫోటోలు చూశాను. అన్నీ చూసి ఒక ఇట్లా అయిపోయింది ఏంటని తర్వాత నేను అర్థం చేసుకునే కొద్దీ అది దాన్ని మీ అందరికీ తెలిసిందే, నాకు అర్థమైంది. కానీ నాకు ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే, రంగాగారు ఊరెళ్తున్నప్పుడు ఆయన సభలు పెడుతున్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు కృష్ణా నది తీరం అంతా నిండిపోయేదని. మరి అలాంటి రంగాగారు అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి, ఐఎమ్ వెరీ క్లియర్, అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది అంటే, అప్పటి రాష్ట్ర పాలకుల వల్ల నాకు ప్రాణ భయం ఉంది అని ఆయన ధర్నాకి కూర్చుంటే సత్యాగ్రహం చేస్తూ ఉంటే నాకు ఒకటే ప్రశ్న అనిపించింది, కృష్ణానది తీరం అంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా, కనీసం వీళ్ళల్లో రోజుకి 100 మంది కూడా ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారని అనిపించింది నాకు. ఏమైపోయారు వీళ్ళు, ఒక సభకు వచ్చారే, ఆయన నన్ను చంపేస్తున్నారంటే ఆయన మద్దతుదారులు ఎందుకు ఆయన పక్కన కూర్చొని రక్షించుకోలేకపోయారు అన్నది నన్ను ఈ రోజుకి పట్టి పీడించే ప్రశ్న. ఎదుటి వారిని అనబోయే ముందు మనమేం చేశాం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే గుడ్డి ద్వేషం సమాజాన్ని చీల్చి నిట్టనిల్లన చీల్చేసి ఎవరికి సుఖం లేకుండా చేస్తుంది. ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఇది 2014లో కూడా కాపు రిజర్వేషన్లు మనకి తునిలో జరుగుతున్నప్పుడు నేను చాలామంది అడిగారు, నువ్వు రావు ఇట్లా, దీని మీద నీ స్పందన ఏంటని. నేను ప్రతి సమస్య నుంచి ఏ సమస్య అయినా సరే నేను పారిపోను. ఇందాక మన నాయకులు చెప్పినట్టుగానే అది చిన్న సమస్య అవనివ్వండి పెద్ద సమస్య అవనివ్వండి నేనైతే పారిపోను, నేను ఫేస్ చేస్తాను. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాల్లాగా శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు ఉంటాయని నేను నమ్మేవాడిని. నేను పారిపోను, ఏ సమస్య నుంచి పారిపోను. ఇబ్బంది పెడుతుంది నన్ను, నన్ను తిట్టుకోవచ్చు కానీ నేను పారిపోను, ఎందుకంటే నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి. కానీ నేను ఆ రోజున నేను కొంతమంది మాట్లాడితే, కొన్ని నీగా వర్గాలు వీళ్ళందరితో మాట్లాడితే, కొన్ని వైసీపీ వర్గాలు దూరిపోయినాయి దాంట్లో, గొడవలు చేయడానికి సిద్ధమైపోయారని చెప్తే, పైగా అక్కడ ఏమైంది, సభ మాట్లాడుతూ ట్రైన్ దగ్గరికి వెళ్తారనేది ఎవరికి తెలియదు, ట్రైన్ రైలు కట్టాల మీద కూర్చుంటారని ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇది నాకు చెప్పింది చాలామంది కాపు నాయకులు చెప్పారు. అలా గొడవ జరిగిపోయి ఎన్నో సంవత్సరాలకు ఇంతమంది కోరుకుంటున్న ఒక ఉద్యమం ఒక్క చిన్నపాటి పొరపాటు ఈరోజు ఏమి కాకుండా అయిపోయింది. అట్లాగా ప్రతి సమస్య
ఈ రోజు రాయలసీమలో కూడా నేను మొన్న వెళ్తే దళితుల హక్కులు కళ రాసేస్తారండి. దళితులకి ఇక్కడ మనకి ఇక్కడ ఒక హక్కు ఉంది. ఇక్కడ నిజంగా రాయలసీమ లోపలికి వెళ్తే మీకు నోరు మెదపడానికి భయపడే పరిస్థితులు కొన్ని ప్రాంతాలు. నేను అన్ని ప్రాంతాలను చెప్పలేను కానీ కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా. అలాగే బోయ కులస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, నాకు అధికార సాధికారత లేదని. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో నేను కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే మనందరం పరస్పరం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఒకళ్ళని కక్షగట్టి పెట్టుకున్నావా సమూలంగా అందరినీ దహించేస్తుంది. వైసీపీ చేస్తున్న తప్పు కూడా అదే. వారు వర్గశత్రువుగా ప్రకటించుకున్న పోరాటంలో రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని తగలబెట్టేస్తారు. ఇది చాలా మంది జాగ్రత్తగా గమనించాలి. రాష్ట్రం అంటే రెండు కులాలు కాదు, రాష్ట్రం అంటే చాలా పెద్దది గుర్తుపెట్టుకోండి.